హలో అండి, హాయ్ అండి, బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఈ ఒక్క వ్లాగ్లో నేను సాయంత్రం చేసుకునే మొత్తం పని అంతా చూపించేసినానండి. చాలా సంతోషం అనిపించింది అనమాట, ఎందుకంటే మామూలుగా డైరెక్ట్ మాట్లాడినామంటే ఇంతసేపు వీడియో తీయలేమన్నమాట. ఎందుకంటే మనం మాట్లాడితే పని చేస్తా అంటే ఇంక అదే సరిపోతుంది, ఒక 4-5 నిమిషాలు ఒక్క పార్ట్ మాత్రమే. అలానేసి ఈరోజు నేను ఎలాగలా సాయంత్రం వీడియో అంతా కవర్ చేయాలనేసి వీడియో అయితే ఇంకా పెట్టేసి మొత్తం పని అంతా చేసేసి వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఈ మంచాలు అందరికీ వంకగా వినాయండి. అదే అండి, ఈ మంచాలు మా ఊళ్ళో ఎంతమంది తీసుకున్నారో అందరికీ పోయినాయండి. ఒక్క మా మంచం తప్ప ఎవరితే కనలేవన్నమాట. అవి ఎల్లింగ్ ఇరిగిపోవడం, మధ్యలో ఇరిగిపోయి బెడ్ తునిగిపోయి పక్కన వేసేసినారనమాట. మా ఒక్క మంచం 2 రోజులు ఉంటే అలా జాగ్రత్తగా పెట్టుకున్నారనమాట. అలా దుమ్మంతా ఒక్కసారి అంతా దులిపేసి ఆ గూళ్ళని ఆ బెడ్ కూడా నీట్గా దులిపేసి సర్దేస్తానమాట. బాగా పనిలో ఉన్నప్పుడు ఒక చుక్క థమ్స్అప్ అలా నోట్లో వేసుకున్నామంటే కొంచెం తెలియని ఫీలింగ్ కదండి, ఏదో తిమ్మిరిగా నోరంతా ఒక విధంగా మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. మా వాడు ఆడుకొని వచ్చి థమ్స్అప్ థమ్స్అప్ అంటే వాడు కొంచెం వేసి నేను కొంచెం వేసుకున్నానమాట. మా చిన్నోడు లేడనమాట కింది వినడానికి, ఇదంతా సర్దుతున్నాను లేకపోతే ఆ దుమ్ములో వాడు ఆడుకొని ఎగులాడతాడనమాట. ఇక్కడ వచ్చేసి ఆ బెడ్ అంతా నీట్గా చూడండి, దుమ్మంతా కొట్టేసి మొత్తం అంతా సర్దేసిన అనమాట. బెడ్షీటు మొన్న పిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ విరగ్గులు బంతలు అన్నీ ఉతికేసినాను. ఈ పరకలు అయితే నేను తీసుకున్నానండి, ఒక్కొక్కటి 50 అనమాట. చిన్న పరకలే, డస్ట్ అయితే దుమ్ము భలే పోతుందండి. మనకు అందినంత దూరంలో బూజులు కూడా దులుపుకోవచ్చు అనమాట, బాగా అవుతాయి. ఆ పరక అయితే నేను పెద్దది వెడల్పుగా అందులోని మక్కలు ఊరికి ఒక 2 మంత్స్ అయింటే అది వీడియో కూడా పెట్టినాను, తెచ్చుకున్నానమాట. ఏంటంటే నేను కసు ఊడ్చేటప్పుడు గట్టిగా అనగబట్టి దొబ్బేస్తానమాట, అందుకనేసి నాకు తొందరగా పరక అయితే అరిగిపోయిందనమాట. ఇక్కడ వచ్చేసి పరకలతో చూడండి బాగా ఎక్కడెక్కడ వాకిళ్ళకు అవంతా బూజులు బాగా కొట్టుకోవచ్చు అనమాట. బాగా అట్లా తుడిచినామంటే అదంతా వచ్చేది, డోర్లకు ఉండే మట్టి దుమ్ము అంతా వచ్చేస్తానమాట. చిన్న పరకలు ఇవి అవనేసి తీసుకున్నానమాట. ఇది పోయినా కూడా ఇవి ఉంటాయి అనేసి మామూలుగా ముందైతే నేను వీటితోనే దబ్బేదాన్ని. ఈ మధ్య అయితే ఆ ఎత్తుపరక అయితే తెచ్చుకున్నాను, కొంచెం నడుములు నచ్చినాయి సార్కి వంగాలంటే. అందులో ఇంకోటి తెచ్చుకునేది ఏంటనుకంటే ఈ మంచం ఉంది కదా, మంచం కింద లోపలికి అయితే దూరి దొబ్బాలన్నమాట, అందుకనేసి ఈ పరక అయితే తీసుకున్నాను. ఆ మిషన్ చూడండి, ఆ పక్క సందుకు మా చిన్నోడు పోకుండా అది అడ్డం అనమాట. వాడు ఆ లోపలికి పోయి మంచ పైన ఎక్కి మంచ పైన ఉండి కరెంటు దగ్గరికి పోతాడనమాట, కరెంటు బాక్స్ దగ్గరికి. అందుకనేసి అది అలా అడ్డం పెట్టేస్తే గోడకైతే మంచం ఆన్ చేసినాను. ఎంత దుమ్మంత ఉందో చూడండి, అదంతా మొత్తం ఎత్తేసాను అనమాట కసులన్నీ దుబ్బేసి. ఇక్కడ మా చిన్నోని అయితే నిద్ర పిచ్చేసినాను, పిల్లోళ్ళని ఇద్దరిని నీళ్ళ కింద అయితే మంట పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఎండలకాలం కదా, తొందరగానే కాగుతున్నాయండి. బాగా కొంచెం గీజర్ అయితే పనిచేయడం లేదనమాట, కొట్టెల పొయ్యి మీదనే నీళ్ళు అయితే పెట్టినాను. ఇక్కడ కడ్డీ అయితే తీసుకున్నానండి, నా జుట్టు అయితే అనగదండి, జుడి ఎంత టైట్గా దొబ్బినా కూడా ఆడికి మాత్రమే పోయింది, అంత లావు అనమాట. తలంతా నొప్పి నాకు ఆ కడ్డీ పెట్టుకున్నానంటే, మొన్న తీసుకున్నానమాట. కడ్డీ అయితే టైట్గా అంది నొప్పి, అందుకే నేను అస్సలు పెట్టుకుని ఆ పప్పిలన్నా పక్క పిన్నిసులన్నా పెట్టుకుంటానమాట. ఇక్కడ వచ్చేసి సాయంత్రం పిల్లలు ఇద్దరు నిద్రపోయినారనమాట. ఇక్కడ మా చిన్నమ్మ వచ్చింది, ఆమె బాధ ఆమెది ఏదో గ్యాస్ పైప్ పోయిందని, గ్యాస్ పైప్ తీసుకురాలని మాట్లాడుతుంది అనమాట. ఎందుకంటే ఈ పాలిస్ బండల పైన కొంచెం దుమ్మున్నా కూడా అసలు తిరగబుద్ధి కాదండి. అంటే నాకు ఎలా అంటే కొంచెం కాళ్ళ కింద దుమ్ము అలా ఏదన్నా పడిందంటే ఇంకా దుబ్బుతానే ఉంటానమాట. ఇక్కడ వచ్చేసి ఇంక ఇంట్లో అయితే ముందే అంతా దుబ్బేసినాను, పిల్లలు నిద్రపోయినారు కదా, ఇంక బయట అంతా దుబ్బేసినా అనమాట, నీట్గా దుబ్బేసి ఆ తాపలలో కూడా దుబ్బేసి అయితే వచ్చినా అనమాట. ఇవన్నీ సామాన్లన్నీ కడిగేసి అలా టబ్బుకి అయితే వేసి పెడతాను, అవన్నీ బాగా ఆరిన తర్వాత అన్నీ వేటిలో అవి బోలిచ్చేస్తాను అనమాట. ఎప్పుడు పని ఎప్పుడు అయిపోయి చేసుకుంటానండి, నీట్గా పెట్టుకుంటాను. పిల్లలు ఉన్నారు కదా, అన్నీ ఒకే రోజు ఒకేసారి అంటే అస్సలు కుదరవు అనమాట. పుల్లలు చూడండి, ఒక్క పుల్లేసాం గన గన మండుతుంది పోయి. ఇద్దరు పిల్లలకు నేనైతే చల్లయ్యే పోసుకుంటాను, నేను ఆయన. పిల్లలకైతే పొద్దున సాయంత్రం కట్టెల పోయి మీదనే కాంచేసి పోస్తాను అనమాట, వేడి వేడి నీళ్ళు. ఎండలకాలంలో అయినా చల్ల నీళ్ళు అయితే పోయకూడదండి, వేడి ఎక్కువయ్యి చెమటకాయలన్నీ పొంగుతాయి అనమాట. ఇక్కడ వచ్చేసి గ్లాస్తో నేను రైస్ పెడతాను అనమాట, అదే గ్లాస్తో కొలిసేసి వాటర్ పోస్తాను. అది ఒక అలవాటు అయిపోయింది, మా అమ్మ అయితే చేత్తో పెడతాది కొలత, నేనైతే అలా పెట్టలేను అనమాట. గ్లాస్తో బియ్యం వేసేసి ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అని వేసేస్తాను. ఇక్కడైతే పిల్లలు నిద్రపోతున్నారు, మా చిన్నమ్మను కొంచెం మ్యాగీ తీసుకురాపని అంగడి పంపించిన అనమాట. మా పెద్దోడు మ్యాగీ మ్యాగీ అంటున్నాడు, ఇంట్లో లేవు ప్రస్తుతానికి.
కొద్దిసేపు నిచ్చినమ్మా మళ్ళీ వస్తాననేసి పాల్టీ పని అయితే పెట్టేసి వచ్చినాను. ఇద్దరు పిల్లలకు తోడు పెట్టేసి పోయినాను అనమాట ఆమెను, ఎందుకంటే కోతులు పిల్లల మీద అందుకు అన్నీ కూడా ఎందుకులేసి ఆమెను పెట్టేసి వెళ్ళాను అనమాట. టిఫిన్ పెట్టేసి వచ్చినాను. పిల్లలు అయితే లేచేసినారనమాట, నీళ్ళైతే కాలిపోయినాయి కదా, వాళ్ళకైతే తోడేసి పోసేస్తున్నాను. కొంచెం పొద్దు కునికినాకనే పోస్తానండి, అంటే 6:30 అలా అయినాక 7 అలా అయినాక కూడా వస్తానన్నమాట, ఎందుకంటే బాగా చెమట పట్టేస్తుంది అనమాట. కొంచెం పడుకునే ముందరంగా మనం పోసేసి తినిపించేసుకొని పడుకున్నామంటే వాళ్ళు బాగా చల్లగా నిద్రపోతారనేసి అలా పొద్దు కునికినాకనైతే పోసేస్తానమాట. ఇంకా పోయలేదు, జస్ట్ కొంచెం వానమూడం ఉందని మీకు కొంచెం వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ పిల్లలకైతే తోడే స్నానంగా స్నానం చేపిలేదు. మొత్తం నిన్న మొన్న 2 రోజులు అయితే వర్షం పడిందండి, కరెక్ట్గా ఈ టయానికి వర్షం పడింది. రెడ్డికి అయితే పోసేసినాను, చిన్నోనికి అయితే ఇంకా పోయలేదు. ఇద్దరికి ఒకేసారి బాత్రూంలో తోడబెనామంటే ఇద్దరు కొట్టుకుంటారు అనమాట. రెడ్డికి పోసేసి అక్కడ పెట్టినాను, రెడ్డి కిందికి వినాలన్నమాట ఆడుకున్నాం. వానమూడం అయితే ఫుల్గా వచ్చేసింది. ఇక్కడ మా చిన్నోనికి అయితే స్నానం చేయించినాను. వీడికి చాలా తక్కువ అండి, బొట్టు పెట్టడం తల దూడడం ఇవన్నీ తక్కువ అనమాట. నీళ్ళు పోసేసి వదిలేస్తాను అనమాట, వాడు ఆడుకుంటా అంటాడు. ఇవన్నీ పెట్టేంత ఓపిక తీరిక కూడా లేదు నాకు. గబగబ వంట చేసుకోవాలి ఏడుచ్చాడనేసి గబగబ నీళ్ళు వచ్చా అలా వదిలేసి ఎప్పుడన్నా ఒకసారి జిస్ట్ తగులుతారనేసి ఇలా 1 సంవత్సరం వరకు వీటింట వీనికి బొట్టు, తర్వాత తక్కువే అనమాట. ఎప్పుడన్నా ఇలా కొద్దిసేపు ఏం పని లేనప్పుడు కొద్దిసేపు అలా తీరిక్కు కూర్చొని పెడతాయి. అందులో ఈరోజు వీనికి మధ్యాహ్నము జుట్టు కూడా కట్టలేదనమాట. రోజు మధ్యాహ్నం టైంలో పొద్దున తల స్నానం చేయించేదాన్ని, ఈరోజు కొంచెం వానమూడంగా ఉంది లేనేసి తల స్నానం కూడా చేయలేదనమాట. అందుకనేసి వీనికి తల కూడా దువ్వలేదు, ఆయిల్ పెట్టేసిందని అట్టే ఉందనమాట. ఇప్పుడు సాయంత్రం కొంచెం లైట్గా ఆయిల్ పెట్టేసి తల ఆరిపోకుండా సమ్మర్ అయితే పెడతానండి, చిన్నపిల్లలు కదా తల అంతా పొలికపోతుంది అనమాట. అలా ఆయిల్ పెట్టేసి దువ్వేస్తాను. మా చిన్నోనికి తల దూతంటే అమ్మా అమ్మా అని ఎంత బాగా అడిచినాడో చూడండి. అది జస్ట్ అలా పెట్టినానమాట. బాయ్ చెప్పురా అంటే బాయ్ చెప్పకుండా బా బా అంటున్నాడు అనమాట. మాటలు అయితే భలే మాట్లాడతాడండి మా చిన్ని నా కొడుకు. ఇక్కడైతే తల దువ్వేసినాను లైట్గా, జుట్టు అయితే కట్టలేదనమాట వదిలేసాను. ఇక్కడైతే నైట్ అయితే చల్లగా ఉందండి, వానమూడం ఫుల్గా ఉందనమాట. పిల్లలకైతే ఇద్దరికి అన్నం తినిపించేసినాను. ఇక్కడ వచ్చేసి బయట అయితే సాప వేస్తానమాట, అలా వాడు దొల్లుతో ఆడుకుంటాడు లేనేసి. వాడు మటుకు కింద ఎవరుంటారా, నన్ను ఎవరైతే పోతారా అని చూచా అంటాడనమాట. ఇక్కడ చూడండి బల్లులు వచ్చాయన్నమాట గోడకు, వాళ్ళకు సంబరం ఇద్దరికి. ఆ బల్లుల్ని దొలరా అంటే చూడండి మా వాడు ఎంత బాగా దొలుతున్నాడు. అప్పరక కట్టెలు తీసుకొని బల్లులు దొలుతాడు అనమాట. మళ్ళీ ఆడుకోడు అనమాట, అవి తీసుకొని పోయి కింద వేయాలని సర్రన అవుతాడు చూడండి. అలా అనమాట దేనిలతో ఆడుకోడు వాడు, అన్ని కింద పడేయాలని చూస్తూ ఉంటాడనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ మా ఆయన రైస్ పెట్టమన్నాడు అనమాట. రాత్రికి అన్నం చేసాను, కూరలు తీసుకొచ్చి అన్నాడు. ఇక్కడ టమోటా బజ్జీ ఇంకా గోంగూర అంటే నాకు ఇష్టం అనేసి ఖచ్చితంగా గోంగూర తెస్తాడనమాట. వాటిలో మామిడికాయ కూడా ఉందనమాట. ఇక్కడ పకోడా అండి, ఇది పకోడా కొంచెం బాగుంటుంది అనమాట. ఇది క్యాలీఫ్లవర్ పకోడేమో సూపర్గా ఉంటుంది అనమాట. అంత మంట ఉండదు, పిల్లలు అయితే బాగా తింటారు అనమాట. ఈ కర్రీస్ అయితే తీసుకొచ్చినాడు అనమాట, అన్నం తినేసాము. నైట్కు పెరుగు కూడా ఉందనమాట ఇంకో గిన్నెలో, రైస్ పెట్టేసినాను. మేము కూడా అందరం రైస్ అయితే తినేసినామన్నమాట. రాత్రికైతే చల్లచల్లని మజ్జిగ అయితే రెడ్డికి మా ఆయనకి ఇద్దరికి చేసేస్తాను అనమాట. వాళ్ళిద్దరు తాగిస్తారు, పడుకుంటామన్నమాట. అంతే అండి ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. వచ్చేసి నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయడం వల్ల నా వీడియో చాలామందికి కనిపిస్తుంది అనమాట. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కూడా నా వీడియో కామెంట్ చేయండి. నాకైతే బ్లాగ్ బాగా నచ్చిందనమాట, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మజ్జిగ చూడండి ఎంత బాగున్నాయో, మా వాడు చూడండి ఎత్తుకో ఎత్తుకో అంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.